రుణమాఫీపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 10 ఏళ్లలో చేసిన 7 లక్షల కోట్ల అప్పుల్లో రైతులకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. హరీష్ రావు, ఒకటే ప్రశ్న, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, మీ మామ ముఖ్యమంత్రి, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. మీరు రైతులకు 7 లక్షల కోట్ల అప్పు చేసిన దాంట్లో మీరు ఇచ్చింది 26 వేల కోట్లు. 10 ఏళ్ళలో 7 లక్షలు అప్పు రైతులకు ఇచ్చింది 26 వేల కోట్లు. ఓన్లీ 6 మంత్స్, 6 నెలల్లో 31 వేల కోట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, కార్గే గారి యొక్క నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులంతా నాయకత్వంలో నిన్న రుణమాఫీ జరిగింది. మీ 10 ఏళ్ళు ఎక్కడా? మీ 7 లక్షల అప్పు ఎక్కడా? మీరు ఇచ్చిన 26 వేల కోట్లు ఎక్కడా? మాకు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. 10 ఏళ్లు అధికారంలో ప్రధానిగా మోదీ రైతులకు ఎంత రుణం మాఫీ చేశారో బండి సంజయ్ చెప్పాలన్నారు జగ్గారెడ్డి. అదానీ అంబానీలకు 16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి అరిగోసపెట్టిందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. మీరు 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు 8000 కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు? చెప్పగలుగుతారా బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు? మీరు ఏం చేశారు అంటే, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్లు మీరు అదానీ, అంబానీ, విజయ్ మౌల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ.